తర్వాత రామానాయుడు గారి ఆఫీస్కి ఎన్నో సార్లు వెళ్ళానండి. వారి స్ట్రీట్లో ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే, మా గురుగారు తీసిన నేర సినిమాలో నా వేషం చూసి అది మెచ్చుకొని నారాయణానికి నేను వేషిస్తాను రా అని చెప్పి అగ్రిపుల్లో గొప్ప వేషించారండి. అంతవరకు జూనియర్ వేషాలు కంపెనీ వేషాలు ఇస్తున్నాను నాకు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు నమ్మండి. ఆ సినిమాలో చేసిన టాప్ స్టార్ సేవట్లో ఉన్నారు అవటం నన్ను పెట్టించారండి. భోజనం చేసే టైంలో నేను అలా పక్కకు పోయి తిందాం అని ఫీల్ అవుతున్న దశలో నారాయణ రారా అని పిలిచి వారు కృష్ణరాజు గారు జయప్రద గారు జయసుద్ గారు నా పక్కన ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టించారండి. నారాయణకి మద్రాస్ అవసరం అయితే ఫ్లడ్ చేయండి అనుకోరండి. అంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు అండి. అంత గొప్ప మంచి మనసున్న మహారాజు అండి ఆయన. నా సినిమా రిలీజ్ టైంలో ఎప్పుడైనా నాకు డబ్బులు అవసరం వస్తే పొద్దున్నే 7 గంటలకు వెళ్ళినా మహానుభావుడు ఎంత కావాలి నారాయణ అని చెప్పి ఎంత కావాల్సి అలా ఇచ్చేసుకోరండి. అలాగే సురేష్ భాగవత్ చెప్పి అనేక నా సినిమాల్ని సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయించాడండి. నా స్టూడియో నా ఫర్నిచర్ ఏం కలదు యూజ్ చేసుకో నా బ్యానర్ నువ్వు సినిమా చేయి అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఆదరించి అనేక సమయాల్లో నాకు సహాయ సహకరించిన మహానుభావుడు అండి. ఈవేళ నో రిగ్రెట్స్ సార్. ఆయన దగ్గర దగ్గర నిండు 100 ఏళ్ళు ఒక 80 ఏళ్ళ పరిపూర్ణ జీవితం అనిపించాడు. ఓ మూవీ మొగలు అనిపించుకున్నాడు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడైనా భారతదేశమే కాదు ప్రపంచంలోనే గొప్ప నిర్మాతలైన ఒక నిర్మాత అయ్యి అనేక మంది నిర్మాతలకు ఆయన స్ఫూర్తి అయ్యాడు. అలాగే ఇవాళ ఆయన బిడ్డలు సురేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు మనోహర్ రాణా గారు అనేక మంది ఇవాళ గొప్ప పోషణ ఉన్నారండి. సో ఈ వయసులో ఆయన చనిపోవడం అనేది బాధ ఎవరికైనా బాధని మనిషి చనిపోతే, కానీ ఆయన పరిపూర్ణ జీవితం అనిపించాడు. హెచ్ఓడి లాట్ హెచ్ఓడి లాట్. సో గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ అండి.